పెళ్లి కాకముందే ఇద్దరు యువకులతో సాన్నిహిత్యం తల్లి చనిపోవడంతో విచ్చలవిడిగా ఖర్చు ఇదంతా వద్దని చెప్పిన తండ్రి హత్య ప్రస్తుతం ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదినపల్లెలో కలకలం రేపుతుంది పిఎన్టీ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరసామి భార్య ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందారు అప్పటి నుంచి దొరసామి కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు కుమార్తె వివాహం కోసం దాచిన మొత్తాన్ని ఆమె అకౌంట్లోనే జమ చేశారు ఈ నేపథ్యంలో హరిత ఇద్దరు యువకులతో సన్నిహితంగా ఉంటూ వారికి విచ్చలవిడిగా పది లక్షల వరకు ఖర్చు చేసింది ఇక మదనపల్లెకు చెందిన రమేష్ అనే యువకుడికి బంగారు నగలను ఇవ్వడంతో అతను వాటిని తాకట్టు పెట్టి పదకొండు పాయింట్ నాలుగు సున్నా అప్పు తీసుకువచ్చాడు సాయి కృష్ణ అనే యువకుడికి మరో ఎనిమిది లక్షలు ఇవ్వడమే కాకుండా మరో వ్యక్తి హరీష్ రెడ్డితో సన్నిహితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో కూతురు వ్యవహారం గురించి తెలుసుకున్న దొరస్వామి ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు అంతేకాక డబ్బులు ఖర్చు చేయడంపైనా కుమార్తెను నిలదీయగా ఆమె ఎదురు తిరిగేది వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి తాజాగా ఈ నెల పన్నెండున తండ్రి కూతుర్ల మధ్య గొడవ జరిగింది కోపంతో రెచ్చిపోయిన హరిత మద్యం మత్తులో ఉన్న తండ్రి దొరసామిపై చపాతీ కర్రతో తలపై కొట్టి పరీక్షలు రాసే అట్ట కప్ప కర్రతో విచక్షణ రహితంగా దాడి చేసింది దీంతో తల పగిలి దొరసామి అక్కడికక్కడే మృతి అయితే హత్య జరిగిన రోజు అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో దొరసామి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు తన తండ్రి కాలు జారి పడడంతో చనిపోయాడని హరిత వారికి చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు దీంతో దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హరితే హత్య చేసినట్లు నిర్ధారించి రిమాండ్కు తరలించారు